మొన్నటి వరకు మినిమం గ్యారంటీగా ఉన్న హీరో నాని గత 2-3 చిత్రాల నుంచి ఆ ఫామ్ ను కోల్పోయాడు. దాంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొత్త డైరెక్టర్తో జెర్సీ అనే సినిమాను చేస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. ఇది సెట్స్ మీద ఉండగానే తన తర్వాత సినిమాను లైన్లో పెట్టేశాడు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్తో ఓ సినిమాను చేయనున్నాడు. ఇది అధికారికంగా ప్రకటించేశారు కూడా. జెర్సీ తర్వాత విక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. అందుకు సంబంధించిన పనులను ఆల్రెడీ మొదలు పెట్టేశారట. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో పదే పదే నాని వేలు పెడుతున్నాడని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ స్పందిస్తూ నాని స్క్రిప్ట్ విషయంలో ఎంతమాత్రం జోక్యం చేసుకోవడం లేదని, స్క్రిప్ట్ పనుల్లో నాని ఇన్వాల్వ్మెంట్ కావట్లేదని, అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని అన్నాడు. దీంతో రూమర్స్కి చెక్ పెట్టినట్లే అయింది. అయితే మొదట ఈ సినిమాను అల్లు అర్జున్తో ప్లాన్ చేశాడట విక్రమ్ కుమార్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే అల్లు అర్జున్తో ఈ సినిమా తీయకపోవడానికి కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఆయన బదులు నానిని ఎంపిక చేసుకోవడానికి గల కారణాల గురించి మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విక్రమ్ ఓ థ్రిల్లర్ కథాంశంతో విజువల్ ఎఫెక్ట్స్కి పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. కథరీత్యా భారీ బడ్జెట్ అవసరం కాబోతోంది. అల్లు అర్జున్ కథానాయకుడైతే తెలుగు తమిళం భాషల్లో తీసి ఎలాగో ఆయనకి మలయాళంలోనూ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ కూడా విడుదల చేయవచ్చని, ఆ రకంగా పెట్టిన బడ్జెట్ని తిరిగి రాబట్టుకోవచ్చని ప్లాన్ చేశాడట. అయితే అల్లు అర్జున్ ఆ సినిమా చేయకపోవడంతో విక్రమ్ మరో కథానాయకుని వెతకాల్సి వచ్చింది. పలువురు కథానాయకుల్ని పరిశీలించాక నాని అయితేనే కరెక్ట్ అని ఆయనతో సినిమా చేయడానికి సన్నద్ధమయ్యారు. నానికి తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. ఈగ సినిమా వల్ల హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. దాంతో తాను తీయాలనుకున్న సినిమా స్థాయికి నాని ఆయన మార్కెట్ అయితేనే బాగుంటుందని ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని ఒక విచిత్రమైన అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 24లో సూర్య ఎలాగైతే రకరకాల షేడ్స్లో కనిపించాడో అలా నానిని కూడా చూపించబోతున్నాడట విక్రమ్. ఇందులో రకరకాల మిషన్లు కనిపించబోతున్నాయట. అసలు ఈ కథ ఏ నేపథ్యంలో సాగుతుందన్నది మాత్రం ఇంతవరకు తెలియలేదు. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.